ఛానల్ నేనే శేఖర్ యాదవ్. సో ఈరోజు రైడ్ వచ్చేసి రైడ్ కాదు డ్రైవ్. సో మన సఫారీకి అయితే ఈరోజు ఫస్ట్ సర్వీస్ చేయడానికి అనంతపురం అయితే వెళ్తున్నాం. మన మదనపల్లికి దగ్గరలో తిరుపతి చిత్తూరు లేదంటే అనంతపురం, మాకు అనంతపురంలో కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని దాని తర్వాత అయితే ఫస్ట్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీని రివ్యూ కానీ ఈరోజే చేద్దాం అనుకుంటున్నా, ఎలాగో టైం కుదిరింది, టైం అడ్జస్ట్మెంట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఫుల్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. సో దీని ఆప్షన్స్ అన్ని ఏమి కావాలన్నా ఉన్నాయి. ఇంకా కిందకి వస్తే ఇవంతా ఒక ప్లేయర్స్ సంబంధించివి. ఇంకా ఇక్కడ ఫాగ్ లైట్స్, ఇది ఫాగ్ లైట్స్, ఫోర్ ఇండికేటర్స్. మెయిన్ థింగ్ దీంట్లో నాకు ఎక్కువ నచ్చింది అది వచ్చి, మెయిన్ థింగ్ నాకు దీంట్లో ఎక్కువ నచ్చింది అది వచ్చి, ఇప్పుడైతే సిటీ మోడ్ ఉంది, ఇది వచ్చి ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సో ఇది వచ్చి ఎకానమీ డ్రైవ్ మోడ్, దీన్ని ఆఫ్ చేసి డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సో ఇది వచ్చి సిటీ డ్రైవ్ మోడ్. దీంట్లో ఎక్కువ చాలా బాగా నచ్చింది అది వచ్చి స్పోర్ట్స్ మోడ్. సో ఇప్పుడు వచ్చి సిక్స్త్ గేర్ ఒకటే స్పిల్ అన్నాం, స్పోర్ట్స్ మోడ్ పికప్ యాక్టివేటెడ్. పికప్ అయితే మనం యాక్సిలేటర్ ఏమి ఇవ్వకపోయినా పికప్ అయితే ఫుల్ వస్తుంది. కానీ స్పోర్ట్స్ మోడ్లో వచ్చి 9 వస్తుంది మైలేజ్ అంతే. సో మెయిన్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చి మైలేజ్ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది, 9 వస్తుంది. కానీ పికప్ మాత్రం ఫార్చునర్ దీనికి ఏ మాత్రం తగ్గదు. సో డెలివరీ ఎప్పుడైతే ఫార్చునర్ నేనైతే ఫోటో పట్టి వచ్చినా. సో ఇంకా ఇందులో హిల్ రెసిస్టెన్స్ కానీ ఉంది, డౌన్ వెళ్ళేటప్పుడు అయితే సో ఇంకా ఈ బటన్ కనుక్తే బ్రేక్స్ అయితే అవే కంట్రోల్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ వచ్చి సేమ్ జాగ్వార్ ఇలాంటి కార్స్కి వచ్చినట్లయితే రౌండ్ టైప్ ఇచ్చేసాడు. వర్షం వచ్చినప్పుడు మడ్ రోడ్స్, రైన్ రోడ్స్ ఇలా ఉన్నప్పుడు అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవంతా బ్రేక్కి సంబంధించి. ఇంకా ఇందులో చాలా బాగున్నది వచ్చి హ్యాండ్ బ్రేక్, ఒక రవ్వు ఉంటుంది అంత హ్యాండ్ బ్రేక్. సో సో ఇంకా మెయిన్ హ్యాండ్ బ్రేక్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, చిన్న చిన్నపిల్లలు ఆడుకుంటే దానిలాగా బటన్ ఉంటుంది ఇది. సో ఇది వచ్చి ఆటోమేటిక్, ఇది వచ్చి బటన్. సో అప్ చేస్తే హ్యాండ్ బ్రేక్, డౌన్ చేస్తే హ్యాండ్ బ్రేక్ ఫ్రీ అవుతుంది. సో ఇది వచ్చి స్పోర్ట్స్ మోడ్. ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సో ఎకానమీ డ్రైవ్ మోడ్ కరెక్ట్ అయితే ఫిఫ్త్ గేర్లో ఉంది, ఇప్పుడు వచ్చి సిక్స్త్ గేర్. ఎకానమీ డ్రైవ్ మోడ్ నుండి స్పోర్ట్స్ మోడ్, యాక్సిలేటర్ కానీ ఏమి ఇవ్వలేదు, కరెక్ట్ 80లో పోతున్నాం. స్పోర్ట్స్ మోడ్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సో ఇది స్పీడ్, నేనైతే యాక్సిలేటర్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇది స్పోర్ట్స్ మోడ్. ఎక్సలెంట్గా ఉంటుంది, స్పీడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్రేకింగ్ సిస్టమ్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ అన్నా కానీ బ్యాక్ సైడ్ అయితే ఏం రాలేదు, దానివల్ల బ్రేక్ వేస్తున్నా. సో బ్రేకింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు బండి స్కిడ్ అనేది ఉండదు. హ్యాండ్ బ్రేక్, హ్యాండ్ వైబ్రేషన్, అంత స్పీడ్లో పోయి బ్రేక్ వేసిన కానీ హ్యాండ్ వైబ్రేషన్ అయితే ఏమి ఉండదు. సో ఇంకా ఇందులో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, టాప్ ఎండ్ మోడల్. టాప్ ఎండ్ నుండి సెకండ్, ఇది టాప్ ఎండ్ మోడల్, ఓన్లీ టాప్ ఎండ్ నుండి సెకండ్. దానికి వచ్చి సన్ రూఫ్ వస్తుంది, దీనికి సన్ రూఫ్ మాత్రం లేదు అంతే. ఓన్లీ సన్ రూఫ్ మాత్రం 120,000 అయితే కట్టాలి. సో ఇంకా ఇందులో స్టీరింగ్ ఆప్షన్స్ కానీ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇంకా డిస్ప్లే చేంజింగ్. సో ఇందులో ఇంకా క్రూజ్ కంట్రోల్, డిస్ప్లే చేంజింగ్, వాల్యూమ్ ఆన్ ఆఫ్, ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సో ఇంకా వాల్యూమ్ అప్ డౌన్, ఫోన్ కాల్స్, అది విత్ బ్లూటూత్. ఇంకా ఇక్కడ డాష్ బోర్డ్ ఆప్షన్స్ అయితే చూపిస్తా. సో ఇది వచ్చి ఒక మోడ్, ఇది వచ్చి ఒక మోడ్, ఇది సెకండ్. సో డిస్టెన్స్, ఫ్యూయల్ డిస్టెన్స్ వచ్చి ఇంకా 102 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఎకానమీ మోడ్,
సో ఇది వచ్చి స్పీడ్ మన మైలేజ్ ఎంత వస్తుంది అన్నది కానీ ఆప్షన్ అయితే ఇందులో ఉండిపోతుంది. ఇంకా దీని తర్వాత ఆప్షన్ వచ్చి టార్క్ అండ్ పవర్. సో ఇది వచ్చి టైర్ ప్రెషర్. మామూలు అయితే టైర్ ప్రెషర్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన గాలి మిషన్ల దగ్గరికి అయితే వెళ్ళాలి కొద్ది. సో ఇందులో మన టైర్ ప్రెషర్ ఎంత ఉన్నది కానీ చూస్ చేస్తుంది. ఇంకా ఆప్షన్స్ ఓకే అంతే. సో పవర్ విండోస్ అయితే ఉన్నాయి, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ మనము మిర్రర్ తీసి ఆ పక్క చేయి పెట్టి తిప్పాల్సిన పని అయితే ఉండదు. ఇంకా జేబిఎల్ ఊఫర్స్ అయితే ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంటాయి జేబిఎల్ ఊఫర్స్. దాని ఫుల్ బేస్ అయితే ఒకసారి షార్ట్స్ వీడియోలలో అయితే తీస్తా ఫుల్ బేస్. ఇక్కడైతే కాపీ రేట్ వస్తుంది కాబట్టి ఫుల్ బేస్ అయితే యూట్యూబ్ షార్ట్స్లలో అయితే చూపిస్తా. సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఇంకా నెక్స్ట్ సర్వీస్ అయితే వెళ్తున్నాం. సర్వీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఎంత అవుతుంది, దాన్ని ఇంకా ఏమైనా మనకు ఏమైనా ప్రాబ్లమ్లు ఉన్నాయా లేదా అనేది షోరూమ్కి వెళ్ళి అయితే చూసేద్దాం. ఆల్ ఓవర్ ఇండియాలో రోడ్లు అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కానీ ఇదంతా గుంతలు గుంతలు. వెట్ మోడ్ యాక్టివేటెడ్. వెట్ మోడ్ ఎందుకు రా? Rough road mode activated. సో నేను వచ్చి డ్రైవ్ చేస్తూ లాక్ చేయాలని చెప్పి నేను డ్రైవ్ చేస్తున్నా. మావాడైతే వనర్లో దర్జాగా అయితే పక్కన కూర్చున్నాడు. సో మా బ్యాచ్లో ఎక్కువ సీనియర్ అంటే నేనే. నా తర్వాత వచ్చి అమర్నాథ్ అనే లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు. సో అది మా గురువు కూడా చంద్రశేఖర్ డ్రైవింగ్ నేర్పించింది గురువు. సో మనం వచ్చి ఇట్లా డైరెక్ట్గా వెళ్తే అనంతపురం అయితే వెళ్ళట్లేదు. ఇలా షార్ట్ కట్కి అయితే షార్ట్కట్ వెళ్తున్నాం. నా కొంచెం పక్కకు అట్లా పోలేమా? పెట్రోల్ బంక్లో పోలేమా? అట్లా లేదా దావా? సో ఇప్పుడైతే మనం బైపాస్ రోడ్ అంటే వెళ్తున్నాం. ఇలాగానే వెళ్తే అనంతపురంలోకి వెళ్ళిపోతాం. ఇదే షార్ట్కట్ మనకు టాటా షోరూమ్ వచ్చి హైవేకి హైవేలో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అనంతపురంలోకి మనకేం పని, ఇంకా డైరెక్ట్గా అయితే షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో లాస్ట్ లదాక్ రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం వచ్చాను ఇక్కడికి. అంతకుముందు అయితే చాలాసార్లు వచ్చింటు కానీ లాస్ట్ లదాక్ రైడ్కి వెళ్ళేటప్పుడే నేను వచ్చిన రూట్లో. సో మా కార్లో అయితే ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు ఫస్ట్ సర్వీస్కి. ఇంకా వాళ్ళు చెక్ చేసి చెప్పాలి. మా ప్రాబ్లం అయితే ఏమైనా ఉంది అంటే చెప్పింది, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఏం చేయాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో నార్మల్ డ్రైవ్ అయితే చేస్తున్నాం. కార్ కానీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ కార్లో వచ్చి రైడ్స్ అయితే చాలానే ప్లాన్ చేసుకున్నాం. చాలా చోట్లకి అయితే వెళ్ళాలి కానీ టైం అయితే అడ్జస్ట్మెంట్ కుదరట్లేదు. లాస్ట్ టైం అయితే కరోనాతో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎక్కడ చూసినా అంటే మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇంకా రైడ్స్ అయితే కొంచెం పెండింగ్ పడుతున్నాయి. డ్రైవ్లు పెండింగ్ పడుతున్నాయి. చాలా ప్లేసులు అయితే ఉన్నాయి, ఇంకా ప్లేసులకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ హుండాయ్ వస్తుంది, హుండాయ్ మహేంద్రనా. సో ఫస్ట్ వచ్చి మహేంద్ర. సో NH 44లో డైవర్షన్ అయితే తీసుకోవాలి. డైవర్షన్ తీసుకొని ఈ పక్క ఆ పక్క నుండి అయితే చూసినాం. టాటా షోరూమ్ అని బోర్డు కనపడింది ఇంకా ముందర. సో షోరూమ్స్ అన్నీ ఎక్కువ బైపాస్ రోడ్స్కే ఎక్కువ ఉంటాయి. తిరుపతిలో కానీ అంత ఎక్కువ బైపాస్ రోడ్లకే ఉన్నాయి. టాటా షోరూమ్ ఇంకా ఎక్కడ ఉందండి. వెల్కమ్ టు టాటా. వెల్కమ్ టు టాటా షోరూమ్.
సర్వీసింగ్ సర్వీసింగ్ డబల్ 8 పంచ్ చూరా పంచ్ పంచ్ రా మా సర్వీసింగ్ అని అయిపోయింది. సర్వీసింగ్ కాస్ట్ వచ్చి ఫ్రీ, ఫస్ట్ సర్వీస్ త్రీ సర్వీసెస్ ఏమో ఫ్రీ. ఫ్రీ అంటే వాటర్ సర్వీసింగ్ చేసి అది ఎక్స్ట్రా, అది లేదంటే అలాగే అయిపోయినాయి. సో ముందర బ్యానెట్ ఓపెన్ చేసి ఫిల్టర్స్ కొంచెం క్లీన్ చేసినాడు అంతే, దాని తర్వాత అయితే ఏం చేయలేదు. ఇంకా ఈ ఆయిల్ ఎదురా అది డిఎఫ్ ఆయిల్. సో ఇంకా డిఎఫ్ ఆయిల్ వచ్చి వేసుకోవాలంట. ఇక్కడ ఫస్ట్ నుంచి సింగల్ కనిపిస్తుంది ఆయిల్ మాత్రము. హాఫ్ ట్యాంక్ ఉందంట ఇంకా, అది అది కెపాసిటీ వచ్చి 15 లీటర్స్, ఇప్పుడైతే 7 లీటర్స్ పడుతుంది అంట ఇంకా. సో అది అయితే ఇక్కడ అనంతపురంలో తీసుకుందాం. అది 1100 కాస్ట్ వచ్చేసి 20 లీటర్స్ క్యాన్ ఉందంట. సో అది వచ్చి 1100 20 లీటర్స్ క్యాన్. అది ఇంకా దానికన్నా తక్కువ అయితే లేవంట, స్టాక్ లేవని చెప్తున్నారు. సో మేము ఫస్ట్ సర్వీస్కి వచ్చేసరికి 2349 కిలోమీటర్స్ అయితే తిరిగేసినాం. మా నార్మల్గా అయితే 2000 కిలోమీటర్స్కే ఫస్ట్ సర్వీస్ చేయాలి. ఇకైతే టైం అడ్జస్ట్ కాక 2349 కిలోమీటర్స్కి అయితే ఫస్ట్ సర్వీస్ చేయించినాం. సో కార్ తీసుకొని 2 మంత్స్ తర్వాత అయితే ఫస్ట్ సర్వీసు కిలోమీటర్స్ 2349 కిలోమీటర్స్కి మావాడు రివ్యూ అయితే, సో ఓనర్షిప్ రివ్యూ అయితే మావాడు చెప్తాడు. చెప్పజేయా ఎట్లుంది జయా? బాగుంది. మావాడు మామూలుగా అయితే బాగా మాట్లాడతాడు, ఇది చూపిస్తా అంటే మాత్రం బా ఏదో అట్లా అయిపోయినాడు. ఎట్లుంది జయా?
ఎట్లుందండి డ్రైవ్ చేస్తా అంటే? డ్రైవ్ చేస్తా అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట మనకు, కార్ నేర్చుకోవడము ఇంట్లోనే డ్రైవ్ చేస్తా అంటే దీంట్లోనే. ఇంకా ఇంకోటి ఏమంటే అందరూ నార్మల్ చిన్న కార్స్ సెకండ్ హ్యాండిల్ కార్స్ ఏమైనా తీసుకొని అయితే లాక్ సో సెకండ్ హ్యాండిల్ కార్స్ ఏమైనా తీసుకొని అయితే నేర్చుకునే తర్వాత పెద్ద బండికి వెళ్తారు. మా వాడు ఒకటేసారి సఫారీ తీసుకొని దాంట్లోనే నేర్చుకుని వేసినాడు ఇందులోనే. సో మా వాడు కానీ ఎక్స్పర్ట్ అయిపోయినాడు డ్రైవింగ్లో. సో మేమైతే నెక్స్ట్ టైం లదాక్ ఈ కార్లోనే వెళ్ళాలనుకుంటున్నాం. ఏం చేయాలి పదమ్మా లదాక్ చాలా దూరం. మా వాడు అంత దూరం అయితే డ్రైవ్ చేయలేను అంటున్నాడు. నేను డ్రైవ్ చేస్తాలే, నేను ఉండ అమరా ఉన్నాడు విజయ్ ఉన్నాడు. సో ఈసారి అయితే కార్లో అయితే ఖచ్చితంగా పోవాలి, కానీ అది ఈ కార్లోనా వేరే కార్లో అనేది అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే చెప్తాం. ఇక్కడ నుండి 160 కిలోమీటర్స్ అయితే ఉంది మదనపల్లి. ఎంత 160 కిలోమీటర్స్ అయితే ఉంది మదనపల్లి. సో ఇంకో మా వర్క్ కానీ అయితే అయిపోయింది. దాని తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మా వాడు వస్తాడు, నేను వచ్చి కొన్ని షార్ట్స్ అయితే తీవాలి. మా వాడు డ్రైవింగ్ సీట్లోకి వస్తాడు ఇంకా. ఏమన్నా